బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల విధులను అడ్డుకున్నారని అడిషనల్ ఎస్పీ రవిచందన్ ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై రాయదుర్గం పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ 132, 351(3) ప్రకారం కేసు ఫైల్ చేశారు. రెండు రోజుల నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వార్ నడుస్తోంది. అరికపూడి గాంధీ పిఎస్సీ చైర్మన్ పదవికి ఎన్నిక కావడంతో ఆ వివాదం మొదలైంది. స్పీకర్ ఆయన్ని నియమించడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అరికపూడి కాంగ్రెస్ లో చేరారని బీఆర్ఎస్ వాదన, కానీ తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని అరికపూడి గాంధీ స్పష్టం చేశారు. అయితే అరికపూడి గాంధీ ఇంటికి వెళ్లి ఆయనకు బీఆర్ఎస్ కండువా కప్పుతానని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. తానే పాడి ఇంటికి వెళ్తానని గాంధీ ప్రతి సవాల్ చేశారు. చెప్పినట్టుగానే అరికపూడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు అరికపూడి గాంధీని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత సీన్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు మారింది. హరీష్ రావు సహా బీఆర్ఎస్ శ్రేణులు పాడి కౌశిక్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని ఆరోపిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు వెళ్లి నిరసన చేపట్టారు. ఎమ్మెల్యేను మాత్రమే స్టేషన్ లోకి అనుమతిస్తామని పోలీసులు తేల్చెప్పారు. దీంతో కౌశిక్ రెడ్డి పోలీసులకు వేలు చూపిస్తూ రెచ్చిపోయారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని నెట్టేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. హరీష్ రావు వారించినా కౌశిక్ రెడ్డి పట్టించుకోలేదు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.